ఏపీలోని పలు జిల్లాల్లో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కోనసీమ జిల్లా ముమ్మడివరం, మురమల్ల, గుత్తెనదీవి, గుచ్చకాయల, నాగపట్నం గ్రామాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు బారులు తీరారు. ఆలయాల్లో రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లిలో సింగరాయపాలెంలో శ్రీవల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి మహోత్సవాలను కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని నడిపూడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకల్లో కన్నుల పండుగగా జరిగాయి. స్వామి అమ్మవార్ల కళ్యాణ క్రతువు వేద మంత్రోచ్చరణల కమనీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని తిలకించేందుకు ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని తాటిపర్తి, మల్లవరం గ్రామాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా తెల్లవారుజాము నుంచే ఆలయాల పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తాటిపర్తిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 86వ షష్ఠి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించి భక్తులను దర్శనాలకు అనుమతించగా బారులు తీరారు. ఆలయం సమీపంలో ఉన్న పుట్టలు వద్ద గుడ్లు పాలతో పూజలు నిర్వహించారు. ఏపీ మల్లవరంలోని స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. స్వామికి అభిషేకాలు నిర్వహించారు. సంతాన ప్రాప్తి కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఆలయాలకు చేరుకుని ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. గొల్లప్రోలు మండలం తాడిపత్తి గ్రామంలో శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పంచాయతన దేవాలయమందు 86వ షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ యొక్క నిన్న రోజున పెళ్లి కుమారును పెళ్లి కుమార్తె చేయడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజాము 3 గంటల నుండి 6 గంటల వరకు స్వామివారికి ఏకాశవార మహాన్యాత పూర్వకంగా ఏకాశవార రుద్రాభిషేకం జరిగింది. తర్వాత సర్వదర్శనాలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల నుండి కూడా ఈ యొక్క కమిటీ వారు దాతరాక ఆధ్వర్యంలో చక్కగా వచ్చిన 50 మంది భక్తులు కూడా అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటల నుండి స్వామివారికి దివ్య